రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ యొక్క పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అధికారులు, ఆఫీసు నిండా అధికారులు ఉంటారు, కానీ అన్ని చైర్స్ సుమారుగా ఖాళీ ఉంటాయి, అందుబాటులో ఉండరు. ఇది ప్రజల మాట. ఒకవేళ వాళ్ళని అడిగితే అధికారులను, మేం పని మీద బయటకు వెళ్ళామని వాళ్ళు చెబుతారు, ఓకే ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఏదైనా ప్రజాధనంతో నిర్మిస్తే దాని యొక్క నిర్వహణ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక విషయానికి వస్తే, టీటీడీ కళ్యాణ మండపంకి సుమారు దగ్గరలో 40 లక్షల రూపాయల వ్యయంతో వివాదాస్పదంగా నిర్మించిన ఉమెన్స్ హెవెన్, ఇక్కడ చూస్తున్నారుగా, ఇది పూర్తిగా దీన్ని డ్రైనేజీ పైనే నిర్మించారు. ఇది సుమారుగా లోతట్టు ప్రాంతం. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా ఈ యొక్క నిర్మాణం అక్కడుంది. అలాగే సుమారు నిర్మాణం పూర్తయ్యి 6 నెలలు దాటిన ప్రారంభోత్సవానికైతే నోచుకోవడం లేదు. ఇక ఆ లోపల యొక్క పరిస్థితి మీరే చూడండి, ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో. ప్రజాధనాన్ని ఇంత దారుణంగా వీళ్ళ దుర్వినియోగం పరచడం ఎంతవరకు సబబని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మాత్రమే రూల్సా? వీళ్ళకి రూల్స్ ఉండవా? ఇది నిర్మాణం పూర్తి కాకుండా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే మన నగరపాలక సంస్థ వారిని ఏమనాలి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక్కసారి ఈ విషయంపై పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరాల దగ్గర నుండి ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుండి ప్రతి ఒక్క సదుపాయాలు సర్వహంగులతో దీన్ని నిర్మించారు. ఎందుకు నిర్మించారు? దీని యొక్క పూర్తి ఉద్దేశం ఏంటనేది ఎవరికీ అంతుపట్టకుండా ప్రజాధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేశారని మాత్రం అపవాదు ఈ నిర్మాణం వేసుకుంది. అయితే వివాదాలకు కేంద్ర బిందువైన ఈ నిర్మాణం పట్ల అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో, దీనికి ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.